Good morning to all. మనం ఈ రోజు క్లాస్ లో వల్ల ఎడ్రినల్ గ్రాండ్ సంబంధించినటువంటి అంశాలను నేర్చుకుందాం. ఓకేనా? అంతఃస్రావ వ్యవస్థలో భాగంగా మనము ఎడ్రినల్ గ్రాండ్కి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. ఈ ఎడ్రినల్ గ్రాండ్ని మనము అధివృక్క గ్రంథి అని అంటాం. ఈ అధివృక్క గ్రంథి అనేటువంటిది మనకు మూత్రపిండాల పైన ఒక కప్పులాగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఆ మూత్రపిండాల పైన కప్పులాగా ఉండేటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే, లేదా మూత్రపిండాలను ఆవరించబడుతుంది అనేటువంటి దాన్ని మనము ఎడ్రినల్ గ్లాండ్ అంటున్నాం. ఈ ఎడ్రినల్ గ్రంథి అనేటువంటిది మనకు సుప్రారీనల్ గ్రంథులను విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది గ్రంథి కణజాలం అనేటువంటిది, దీనిలో ఉండేటువంటి గ్రంథి కణజాలం అనేటువంటిది రెండు భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మూత్రపిండాల పైన ఉన్నటువంటి ఈ ఎడ్రినల్ గ్లాండ్ దాంట్లో ఉన్నటువంటి కణజాలం ఏదైతే ఉందో, గ్రంథి కణజాలం ఏదైతే ఉందో, అది రెండు భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనం వెలుపల వైపున ఉన్నటువంటి దాన్ని వల్కలం అంటున్నాం, లోపల వైపున ఉన్నటువంటి దాన్ని మనము దవ అంటున్నాం కదా. మూత్రపిండాలను రెండు భాగాలుగా విభజిస్తే వల్కలం ఉంటుంది, దవ ఉంటుంది. కాబట్టి ఈ వెలుపల భాగంలో ఉన్నటువంటి వల్కలము, లోపల భాగంలో ఉన్నటువంటి దవము అనేటువంటి రెండు భాగాలుగా విభజించడం అనేటువంటి జరుగుతుంది. ఈ రెండు భాగాలు మనకు స్టీరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనకు ఈ గ్రంథి కణజాలం అనేటువంటిది రెండు భాగాలుగా విభజించిన తర్వాత ఇవి మనకు స్టీరాయిడ్ హార్మోన్లను విడుదల చేయడం జరుగుతుంది. ఈ స్టీరాయిడ్ హార్మోన్లు అనేటువంటివి మనకు వెలుపల వల్కలము చూసినట్లయితే మూడు రకాల స్టీరాయిడ్ హార్మోన్స్ అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. అన్ని రకాల మూడు రకాలు. ఒకటి గ్లూకోకార్టికాయిడ్స్, అదేవిధంగా మినరల్ కార్టికాయిడ్స్, అదేవిధంగా లైంగిక కార్టికాయిడ్స్ అనేటువంటివి మనకు ఈ స్టీరాయిడ్ హార్మోన్స్ అనేటువంటివి వెలుపల వల్కలం ద్వారా విడుదల చేయబడినటువంటివి. కాబట్టి ఒకటి గ్లూకోకార్టికాయిడ్స్, మినరల్ కార్టికాయిడ్స్, లైంగిక కార్టికాయిడ్స్ అనేటువంటివి మనకు వెలుపల వల్కలం ద్వారా విడుదలైనటువంటి స్టీరాయిడ్ హార్మోన్స్. ముఖ్యంగా మనకు గ్లూకోకార్టికాయిడ్స్ లో మనకు కార్టిజాల్ అనేటువంటిది ఉంటుంది. ఈ కార్టిజాల్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఆమ్లాలను, లిపిడ్లను కార్బోహైడ్రేట్ మార్చి దానిలో గ్లూకోజ్ యొక్క స్థాయిని పెంచడం అనేటువంటిది జరుగుతుంది. గ్లూకోకార్టికాయిడ్ లో ఉన్నటువంటిది కార్టిజాల్. ఈ కార్టిజాల్ ఏం చేస్తుంది అంటే మనకు ఆమ్లాలను మరియు లిపిడ్స్ కలిపి కార్బోహైడ్రేట్ గా జీర్ణం చేయడం. ఈ కార్బోహైడ్రేట్స్ జీర్ణమైన తర్వాత అందులో గ్లూకోజ్ స్థాయిని పెంచడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా యాంటీ అలర్జెటిక్ ప్రతిశోధకంగా పనిచేస్తుంది కార్టిజాల్ అనేటువంటిది. కార్టిజాల్ అనేటువంటిది యాంటీ అలర్జెటిక్ ప్రతిశోధకంగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్టిజాల్ అనేటువంటిది ఆర్టీసీల ఉత్పత్తిని పెంచడం అనేటువంటిది జరుగుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఉత్పత్తి అనేటువంటిది కార్టిజాల్ అనేటువంటిది పెంచుతుంది. అదేవిధంగా కుషింగ్ సిండ్రోమ్ కలిగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి గ్లూకోకార్టికాయిడ్స్ ఉండేటువంటి కార్టిజాల్, ఈ కార్టిజాల్ అనేటువంటి ఆమ్లాలను, లిపిడ్లను కలిపి కార్బోహైడ్రేట్లను తయారు చేసి వాటిని వాటిలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిని అనేటువంటిది పెంచడం జరుగుతుంది. అదేవిధంగా యాంటీ అలర్జెటిక్ కరంగా పనిచేయడము, అదేవిధంగా ఆర్టీసీల ఉత్పత్తి చేయడము, అదేవిధంగా కుషింగ్ సిండ్రోమ్ పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది గ్లూకోకార్టికాయిడ్స్. అదేవిధంగా మినరల్ కార్టికాయిడ్స్ అనేటువంటివి మనకు ఆల్మోస్టిరోన్ అనేటువంటి ప్రతి కార్టికాయిడ్స్ అనేటువంటిది ఉంటుంది. మినరల్ కార్టికాయిడ్స్ లోపల మనకు ఆల్మోస్టిరాన్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఆల్మోస్టిరాన్ ఏం చేస్తుంది అంటే నీరు మరియు లవణాలను తుల్యతం చేయడం అనేటువంటిది జరుగుతుంది. నీరు మరియు లవణాల యొక్క శాతం అనేటువంటిది తుల్యం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆల్మోస్టిరాన్ అనేటువంటిది మూత్ర స్రావణాళికల పైన ప్రయోగం చేసి ప్రభావితం చేసి సోడియం ని పునఃశోషణ చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మూత్ర స్రావణాళికల పైన దీని యొక్క ప్రభావితం చేసి అందులో ఉండేటువంటి
మినరల్ మినరల్ కార్డియాయిడ్స్ అనేటువంటిది కండర పక్షవాతం అనేటువంటిది కలిగిస్తుంది. కండర పక్షవాతం అనేటువంటిది కలిగిస్తుంది. అదేవిధంగా శరీర ద్రవాల లోపల పిహెచ్ ను నియంత్రించడం అనేటువంటిది జరుగుతుంది. ఆల్స్టిరాన్ అనేటువంటిది కండర పక్షవాతాన్ని క్రమపరుస్తుంది. అదేవిధంగా శరీర ద్రవాలలో ఉన్నటువంటి పిహెచ్ స్థాయిని నియంత్రించడం అనేటువంటి జరుగుతుంది. ఇది మినరల్ కార్డికాయిడ్స్ సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా లైంగిక కార్డికాయిడ్స్, ఈ లైంగిక కార్డికాయిడ్స్ అనేటువంటివి మనకు కార్డికోస్టెరాయిడ్ ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ కార్డికోస్టెరాయిడ్ ను మనము లైంగిక కార్డికాయిడ్స్ అంటున్నాం. ఈ కార్డికోస్టెరాయిడ్స్ అనేటువంటిది ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ అనేటువంటి ఎంజైమ్స్ పైన వీటి యొక్క ప్రభావాన్ని చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బీజగణాలను ఉత్పత్తి చేసేటువంటి ఈస్ట్రోజన్ కానీ టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్లను పైన ప్రభావంతంగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనిలో ఉండేటువంటి అడ్రినల్ ఆండ్రోజెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అడ్రినల్ ఆండ్రోజెన్స్ పైన వీటి యొక్క ప్రభావంతమైనటువంటి క్రియ అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా అడ్రినల్ ఆండ్రోజెన్స్ అనేటువంటివి అడ్రినల్ లిజం అనేటువంటి క్రియను నిర్వహించడం జరుగుతుంది. ఈ అడ్రినల్ లిజం అనేటువంటిది ఏంటంటే సడన్ గా కోపం రావడం వల్ల కానీ భయపడడం వల్ల కానీ శరీరం పైన ఉన్నటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి నిగ్గరపరచడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే అడ్రినల్ వెయిలిజం అంటున్నాం. కాబట్టి ఈ వర్గల ప్రాంతంలో ఉన్నటువంటి గ్లూకోకార్టికాయిడ్స్ కానీ మినరల్ కార్టికాయిడ్స్ కానీ లైంగిక హార్మోన్స్